हेलो हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ బ్లాగ్ చూస్తున్నారు మీరు సో ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అయ్యింది నేను లేచింది 7:20 ఆ టైం లేచి శ్రీకాంత్కి బాక్స్ అంతా లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసి ఈరోజు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు 8:00కే వెళ్ళిపోయారు అన్నమాట సో దట్ నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏ చేశాను అదే పెట్టేశాను తనకి ఇంత ఫాస్ట్గా మళ్ళీ ఎందుకు వెళ్ళారు అంటే తనకి 10:00కి ఆఫీస్ బట్ 8:00కి ఎందుకు వెళ్ళారంటే వెరీ డిసప్పాయింటింగ్ అనమాట మాకు ముందు బ్లాగ్లో చెప్పాను కదా కొత్త ఇల్లు దొరికింది అని అదంతా ఫైనల్ అయిపోయింది నిన్నేమో లైక్ ఏమంటారు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు సో అడ్వాన్స్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేసుకున్నాము మొత్తం అన్నీ మాట్లాడేశారు అంతా అయిపోయింది ఎంత రెంట్ అంతా చెప్పేశారు ఇక్కడ అడ్వాన్స్ ఎంత తెలుసా 10 మంత్స్ రెంట్ పే చేయాలి అడ్వాన్స్ సో అంత ఇక్కడ ఎక్కడ దిగినా సరే హౌస్ అంతే సో 10 మంత్స్ రెంట్ కూడా ఇంకా అంటే మాకు కొంచెం ఆలోచించాము బట్ ఇంకా తప్పదు కదా ఎప్పుడైనా ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా అంతే 10 మంత్స్ అడ్వాన్స్ అలా పే చేయాలి ఇక్కడ కర్ణాటక అంతా అంతే మ్యాక్సిమము సో రెంట్ అంతా ఓకే అయిపోయిన తర్వాత నిన్న అడ్వాన్స్ అది పే చేసుకొని కంప్లీట్గా కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఎప్పుడు షిఫ్ట్ అవుతామో అదంతా కూడా డిసైడ్ అయిపోయి ఉన్నాము సో వెళ్ళి అడ్వాన్స్ పే చేసేసరికి అడ్వాన్స్ పే చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళు అన్నారు రెంట్ పెంచుకున్నాము దీనికి రెంట్ ఎక్కువ అవుతుంది కాస్ట్ అన్నారు ఓ అప్పుడు శ్రీకాంత్ ఇంకా ఇప్పుడే ఇలా అంటే మళ్ళీ తర్వాత ఎలా అంటారో అండ్ ఆ రేట్కి వాళ్ళు చెప్పిన ప్రైస్కి రెంట్కి ఇంకా మంచి హౌసెస్ దొరుకుతాయి కదా ఎందుకు అనవసరంగా అని అనుకున్నాము అండ్ ఈరోజు అయితే మళ్ళీ హౌస్ చూడడానికి వెళ్ళారనమాట అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూపిస్తున్నారు సో మళ్ళీ హౌస్ అవి మళ్ళీ సర్చింగ్ అంతే అబ్బా చిరాకు వస్తుంది అసలు వెయిట్ చేసి మనం ఇక్కడ ఒక ఇల్లు ఖాళీ చేస్తాము అని అంటే అది ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ నేను ఇల్లు ఖాళీ చేస్తామని మ్యాక్సిమం థింగ్స్ అన్నీ ఎక్కడో అక్కడే ఉన్నాయి అంటే కిందంతా సర్దుతున్నాను బట్ ఎక్కడో నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట ఎలాగో మళ్ళీ అని ప్యాకింగ్ చేయాలి కదా అని ఇంకా నాకైతే అబ్బా అలా చెప్పేసరికి మళ్ళీ రెంట్ పెంచుకున్నారు ఇల్లు 2000 1500 ఎంత ఎక్స్ట్రా చెప్పారంటామండి ఆ ప్రైస్కి అయితే మాకు ఆ రెంట్కి అయితే ఎక్కువ అనిపించింది ఆ హౌస్కి సో చూడాలి ఇంకా ఎలా అవుతుందో ఏంటో ఈరోజు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ డిసైడ్ అవుతుంది అది అండ్ రిషి అయితే ఇంకా లైవ్లో చూసారు కదా అక్కడ పడుకునే ఉంది అస్సలు పడుకోవట్లేదు అది ఎంత అంటే 11 నిన్న అయితే 12:30 దాటిపోయింది నిజంగా అసలు మేము అంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసినా సరే ఇంకా అసలు పడుకోవట్లేదు ఎందుకంటే నిన్న మార్నింగ్ 11కి లేచింది మధ్యాహ్నం 4 పడుకొని 6 లేచింది ఇంకేం పడుకుంటుంది సో అలా ఒక్కరోజు టైమింగ్స్ మిస్ అయితే నెక్స్ట్ 2 డేస్ వరకు మాకు టార్చర్ అనమాట సో నైట్ అస్సలు సరిగ్గా నిద్రపోనివ్వలేదు అండ్ చాలాసేపు పడుకోలేదు అండ్ ఇప్పుడు మళ్ళీ పడుకుంది నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 9 దాటితే ఆ డోర్ కొంచెం ఓపెన్ చేసి పెట్టేస్తాను సౌండ్స్కి డైరెక్ట్గా లేపకుండా ఇండైరెక్ట్గా లేచినట్టు ఉంటుంది అండ్ మళ్ళీ మధ్యాహ్నం హ్యాపీగా పడుకుంటుంది సేమ్ టైం కంటిన్యూ అవుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా టేబుల్స్ చైర్స్ అసలు ఉన్న దగ్గర ఉండవు వస్తువులు ఉన్న దగ్గర ఉండవు నైట్ అయ్యేసరికి ఇంకా నైట్ అసలు ఏమీ సర్దును మార్నింగ్ లేచి మళ్ళీ సర్దుకుంటాను అనమాట అండ్ నైట్ వరకు చాలా టైర్డ్ అయిపోయి ఉంటాను రిషిని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఒక్కళ్ళు కంపల్సరీ వాళ్ళతో ఉండాలి అది నేనే ఇంట్లో వర్క్ అండ్ తనతో ఉండేసరికి చాలా టైర్డ్గా అనిపిస్తుంది కొంచెం నైట్ అయ్యేసరికి సో ఇంకా నైట్ అసలు ఏ పని చేయబోద్ది కాదు కిచెన్లో కూడా అలానే వదిలేస్తాను మ్యాక్సిమమ్ సో అది అండ్ మార్నింగ్ నిన్న ఆరేసిన బట్టలు కూడా ఈరోజు మార్నింగ్ తీసి ఇప్పుడు క్లోత్స్ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను ఎలాగో ఇష్యూ లేగలేదనేసి సో 9 వరకు టైం తనకి తర్వాత ఇంకా చూసి నార్మల్గా డోర్ తీసి ఉంచేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు శ్రీకాంత్ తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి నాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ అయిపోయింది సో అంటే రిషికి ఇడ్లీ పెట్టేశాను తర్వాత నేను ఇడ్లీ మొత్తం పెట్టాను కానీ శ్రీకాంత్ కూడా కట్టేయడం వల్ల ఇంకా నాకు ఇడ్లీ లేదు సో ఆ ఇడ్లీ బ్యాటర్తోనే దోశ లాగా వేసేసుకుంటాను అది అప్పటికప్పుడు తినేటప్పుడు వేసుకుందామని ఇంకా లేదు జస్ట్ డిటాక్స్ వాటర్ తాగి జస్ట్ అలా కూర్చున్నాను అంతే అండ్ ఇప్పుడు క్లోజ్ ఫోల్డ్ చేసేసి ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను అండ్ ఇప్పుడు ఏంటంటే వీడియోస్ నాకు రోజు పోస్ట్ చేయడానికి మళ్ళీ
నాకు ఇంక మళ్ళీ ఏం వీడియోస్ పోస్ట్ చేయాలని మళ్ళీ ఆలోచన వస్తుంది. అఫ్కోర్స్ యూట్యూబర్కి ఎవరికైనా సరే, క్రియేటర్ అంటే క్రియేటర్స్కి ఎవరికైనా సరే ఇంకా నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన ఉంటుంది కదా. సో దాంతోనే 1-1 డే మళ్ళీ గ్యాప్ ఇస్తున్నాను. సో ముందంతా మొన్నటి వరకు లైన్గా పోస్ట్ చేశాను కదా, సో మళ్ళీ నాకు ఇంకా మళ్ళీ కంటెంట్ దొరికే వరకు టైం పడుతుంది. సో మరీ బోరింగ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయలేను. సో అండ్ నా బ్లాగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ మధ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ కమెంట్స్ కూడా నేను అన్నీ చదువుతున్నాను అండ్ ప్రతి మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి జస్ట్ డోర్ ఓపెన్ చేసి బ్లాంకెట్స్ అవి ఫోల్డ్ చేస్తున్నాను. సౌండ్ చేయబుద్ది కాదు, అసలు సౌండ్ చేయను. నార్మల్గా జస్ట్ సైడ్కి ఉన్న బెడ్షీట్స్ అవి తీసి నీట్గా సర్దేసుకొని అండ్ ఇక్కడ బాటిల్స్ అవి పెడతాను. నైట్ టైం కంపల్సరీ రిషి వాటర్ అడుగుతుంది అండ్ మాకు కూడా అవసరం కాబట్టి ఆ బెడ్ మీదే పెట్టేసుకుంటాము. మాకు ఈ కాట్ ఏంటంటే చాలా బాగా యూజ్ అయింది. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో తీసుకున్నాము, పెద్ద తీసుకోవడం వల్ల లేకపోతే నార్మల్గా డబుల్ కాట్ అయితే శ్రీకాంత్ కింద పడుకోవాల్సి వచ్చేది ఇప్పుడు. సో ఎవరైనా అంతే కదా, అంటే మదర్స్ పక్కన కంపల్సరీ బేబీ ఉండాలి. సో తన కోసం ఆ కాట్ ఆక్యుపై అయిపోతుంది. సో కింగ్ సైజ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మాకు ఇలా యూజ్ అవుతుంది, చాలా బెటర్గా ఉందన్నమాట. ఇప్పుడు మంచి పని చేసాము అని అనుకున్నాము. అండ్ బాటిల్స్ అయితే తీసి అదే ప్లేస్లో ఉంటాయి. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు అక్కడ హ్యాండీగా ఉంటాయని అక్కడే ఉంచుతాను. సో ఇంకా రిషి కూడా చూసినప్పుడు అలా వాటర్ అనుతుంది, వాటర్ చాలా ఎక్కువ తాగుతుంది రిషి. సో కంపల్సరీ తనకు కనిపించేలాగా పెడతాను, చూసిన వెంటనే అడిగేలాగా అండ్ నాకు ఎప్పుడైనా వెంటనే కనిపించినప్పుడు ఇచ్చేలాగా అలా పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడైతే క్లోత్స్ ఇంకా లోపల వార్డ్రోబ్లో పెట్టడానికి అవ్వదు కాబట్టి ఆ డోర్స్ తీసినప్పుడు లైక్ సౌండ్ వస్తుంది కాబట్టి అందాక చైర్ మీద పెట్టేసి ఇంకా అంతా సర్దుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా బయట తుడవలేదు. సో బయట రోజు జస్ట్ ముందుని మాత్రమే అలా తుడుస్తాను. వాటర్ అంతా వీక్లీ వన్స్ వేసి క్లీన్ చేస్తాం అనమాట. సో ప్రెజెంట్ అయితే జస్ట్ డైలీ మార్నింగ్ ముందు ఒకసారి తుడిచేసి సైడ్కి పెట్టేస్తాము. ఎంత చదువుకున్నా ఏం చేసినా సరే ఇంట్లో పని అమ్మాయిలకి కంపల్సరీ ఉంటుంది, ఇదేం కొత్త ఏం కాదు అందరికీ. రిషి ఇప్పుడే లేచింది, సౌండ్స్కి లేచిపోయింది. కొంచెం సౌండ్ వస్తే అంత లేచిపోద్ది, బట్ ఓకే 9:30 అయింది. మధ్యాహ్నం పడుకోవడానికి కొంచెం టైం దొరుకుతుంది, అంటే కరెక్ట్గా పడుకుంది అనుకోండి కరెక్ట్గా తింటుంది. లేకపోతే డే అంతా పడుకొని మార్నింగ్ 11:00 లేగడం, మళ్ళీ 4:00 పడుకొని 6:00 అస్సలు ఫుడ్ కరెక్ట్ టైంకి పడదు. సో కరెక్ట్ టైం పడుకుంటే కరెక్ట్ టైంకి ఫుడ్ పడదు కదమ్మా. చిన్న చూడు, గుడ్ మార్నింగ్ చెప్పు. సే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు అమ్మాయి, హాయ్ చెప్పమ్మా. మళ్ళీ సరే మళ్ళీ కరెక్ట్గా చెప్పాలి. హాయ్ గుడ్ మార్నింగ్. అండ్ హియర్ ఈజ్ మై సమ్మర్ హెయిర్ స్టైల్ అనమాట. సో ఏం లేదు, పైనకి జస్ట్ ముడిలాగా ఏమంటారు బోలాగా వేసేస్తున్నాను. సో జస్ట్ ఇంతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు ఇలానే ఉంటుందా వాళ్ళకు. అండ్ రిషి కూడా సేమ్ అనమాట ఇద్దరికి. తనకు కూడా యాక్చువల్లీ నాకు హై పోనీటైల్ అంటే చాలా ఇష్టం. కొంచెం షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా హై పోనీటైల్ వేస్తే చాలా బాగుంటుంది జీన్స్ మీదకి, దేని మీదకైనా బాగుంటుంది అనమాట. సో అది. అండ్ రిషికి మార్నింగ్ లేసిన వెంటనే ఆయిలింగ్ కంపల్సరీ ఆయిల్ అప్లై చేస్తాను. ఒకవేళ ఈవినింగ్ కల్లా బాగా డ్రై అయ్యి అంటే ఎక్కువ డ్రై అయిపోయింది అంటే ఆయిల్ మళ్ళీ అప్లై చేస్తాను కొంచెం లైట్గా పడుకునే ముందు కూడా. సో రిషికి అయితే తల మీద చేపెట్టిన ఫేస్ మీద చేపెట్టిన ఎంత ఏడుస్తుందంటే అస్సలు ఇష్టం ఉండదు. నార్మల్గా బాతింగ్ అంతా బాగానే చేస్తుంది, ఆ ఫేస్ వాష్ చేసినప్పుడు ఆ హెడ్ వాష్ చేసినప్పుడు కొంచెం లైట్గా ఏడుస్తుంది అనమాట. సో అది అందుకే ఇప్పుడు మాత్రం రోజు ఇదే పని, ఆయిలింగ్ చేసినప్పుడు ఇదే అంటుంది అనమాట, అస్సలు ఊరికో తల మీద చేయబెట్టినవదు. ఇంక ఇద్దరం ఒకటే ఇలా రెడీ అయిపోయాము హెయిర్ స్టైల్స్ చూసారా. ఎప్పుడు ఏడుస్తూ లేగదు రిషి, అది ఒకటి బాగా నచ్చుతుంది. అంటే ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా భయపడితే చెప్పలేం కానీ చాలా వరకు అసలు నవ్వుతూనే లెగుస్తుంది, మమ్మీ అని పిలుస్తుంది లేకపోతే డాడీ అని పిలుస్తుంది. కొంచెం వెలుతురు కనిపించినా లేదంటే డోర్ తీసుకొని వచ్చేస్తుంది. అండ్ లేచిన వెంటనే ఒక 10 మినిట్స్ అలా ఉండి తర్వాత బ్రషింగ్కి తీసుకెళ్తాను. వెంటనే అంటే అస్సలు చేయదు, అసలు బ్రషింగ్ కూడా చాలా ఏడుస్తుంది కాబట్టి కొంచెం బలవంతంగా చేపిస్తాను. అలవాటు అయిపోయింది ఇప్పుడు, మ్యాక్సిమం జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బాగానే కోఆపరేట్ చేస్తుంది బ్రషింగ్ చేసుకోవడానికి.
ఇది చూసారా ఎంత నాటకాలు అంటే వెంట అసలు వద్దు వద్దు అని ఏదో ఒకటి చెప్తూ మమ్మీ మమ్మీ అనుకొని అసలు అసలు చేయించనివ్వదు. ఇంకా అలా అలా అయిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఇప్పుడు నేను ఒక పక్క దోశ వేసేసుకుంటున్నాను అండ్ ఆల్రెడీ రిచికి ఇడ్లీ ఉంది కాబట్టి దానికి తినిమించేలోపు నాకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత నేను కూడా తినొచ్చు. యాక్చువల్లీ నాకు కూడా బాగా ఆకలిస్తుంది. మార్నింగే 7 ఎప్పుడు లేచిన వెంటనే ఇంకా 7:30కే డిటాక్స్ వాటర్ తాగాను. తర్వాత ఇప్పుడు కొంచెం ఆకలిస్తుంది అండ్ సో తనకైతే రిషికి తినిపించే నేను తినేస్తాను ఇప్పుడు. ఎందుకంటే లైక్ ఒకవేళ లేకపోతే నేను తింటాను కానీ లేదు అంటే ఇప్పుడు లేచింది కాబట్టి తనకు తినిపించేసి తను మళ్ళీ ఆడుకునేటప్పుడు నేను ఇంకా తినేస్తాను. ఇక్కడ నా కిచెన్ చూసారా, పైన డబ్బాలు అన్నీ అన్ఆర్గనైజ్డ్ అనమాట, అస్సలు ఆర్గనైజ్ చేసలేవు. ఎంత నీట్గా ఉంచుకుంటారో నేను అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తామని కానీ ప్రతి ఒక్కటి వదిలేసాను నిజంగా. అంటే చెప్పాను కదా అసలు నాకు సర్దుబుద్ధి అవ్వట్లేదు, మొత్తం షిఫ్ట్ అయిపోవాలి తొందరగా అక్కడికి వెళ్ళి సర్దుకోవాలి అనే ఆతృత ఎక్కువైపోయింది, అందుకే ఇల్లు దొరకట్లేదేమో. సో అదనమాట. అండ్ పాపం శ్రీకాంత్ అయితే చాలా చాలా ట్రబుల్ అవుతుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవినింగ్ వచ్చేసరికి చాలా స్ట్రెయిన్ అయిపోతున్నారు అండ్ లేట్ కూడా అయిపోతుంది. సో అదనమాట, అక్కడ స్టార్ట్ అవ్వగానే కాల్ చేస్తారు. సో ఇంకా అప్పటి నుంచి నేను రెడీగా అన్ని హాట్ వాటర్ కానీ లేదంటే ఫుడ్ కానీ అంతా ప్రిపేర్ చేసి తను వచ్చే టైంకి రెడీ చేసి ఉంచేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలాగో ఖాళీ చేస్తున్నాం కదా, ఈలోపు కొన్ని మాత్రం ఈ డబ్బాలు అవన్నీ కొంచెం క్లీన్ చేసి నీట్గా పెడదాము అనేసి సో అవన్నీ ఖాళీ చేసి ఫస్ట్ ఆ డబ్బాలన్నీ తోమి క్లీన్ చేసి అదే నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే పేపర్స్లో తీసేస్తున్నాను. అసలు బౌల్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసాను, ఎక్కువ సామాన్లు ఉంచలేదు, అందుకే ఇంకా పేపర్స్లో తీసేసి జస్ట్ ఒక 1-2 అవర్స్ పడుతుంది అంతా డ్రై అవ్వడానికి. మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దేంట్లో అవి వేసేస్తాను. అండ్ మ్యాక్సిమం సామాన్లు అయితే ఇంట్లోవి చాలా రోజులు నేను లేను కదా, సో చాలా వరకు శ్రీకాంత్ ఎక్కువ తీసుకొని రాలేదు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని తీసుకొచ్చారు. సో అవన్నీ కొన్ని ఉంటే అవే యూజ్ చేస్తున్నాను అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి తెచ్చుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంత సర్దుకొని అదంతా చేసినప్పుడు మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు అన్నీ ప్రాపర్గా. సో ఇదండి ఈరోజు బ్లాగ్, నా మార్నింగ్ రొటీన్ రిషితో ఇలా జరిగింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.